విదేశీ క్యాసనో హవాలా వ్యవహారంలో ఈడీ లోతుగా విచారణ చేస్తున్న వేళ ప్రస్తుతం చీకోటి ప్రవీణ్ వ్యవహారం పలువురు రాజకీయ నేతలతో జరిపిన వాట్సాప్ చాటింగ్ కలకలం రేపుతోంది నేపాల్ శ్రీలంక థాయిలాండ్ మలేషియా తదితర దేశాల్లో క్యాసినోల నిర్వహణలో ఆరుతేరిన చీకోటి ప్రవీణ్ పలువురు ఎమ్మెల్యేల వాట్సాప్ సంభాషణలను ఈడీ గుర్తించినట్లు సమాచారం ఈ క్రమంలో ప్రవీణ్ మాధవరెడ్డి సెల్ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్లో శాస్త్రీయంగా విశ్లేషించడం ద్వారా తొలగించిన సంభాషణలేమైనా ఉంటే రికవరీ చేసేందుకు ఈడీ ప్రయత్నిస్తోంది విదేశీ క్యాసినోలో జరిగిన ఆర్థిక లావాదేవీల్లో మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో చీకోటి ప్రవీణ్ మాధవ్రెడ్డిపై ఈడీ విచారణ కొనసాగుతోంది గత నెలాఖరున ప్రవీణ్తో తో పాటు మరో ఏజెంట్ దాసరి మాధవరెడ్డి ఇంట్లో సోదాలు చేసిన ఈడీ బృందాలు పలు సాంకేతిక ఆధారాల్ని స్వాధీనం చేసుకున్నాయి సెల్ఫోన్లతో పాటు ల్యాప్టాప్లను జప్తు చేసి వాటిని విశ్లేషించడంలో నిమగ్నమయ్యారు సంభాషణలో పలువురు సినీ రాజకీయ ప్రముఖుల వాట్సాప్ చాటింగ్లు ఉంటాయని ముందు నుండే ప్రచారం జరిగింది ఈ క్రమంలోనే ప్రవీణ్ తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేతో సాగించిన వాట్సప్ సంభాషణని ఈడీ గుర్తించింది వీటి సారాంశంపై లోతుగా విశ్లేషిస్తోంది వీరేమైనా ప్రవీణ్తో తో ఆర్థిక లావాదేవీలు నిర్వహించారా అదే జరిగితే ఆ లావాదేవీల్లో మనీ లాండరింగ్ జరిగిందా అని తేల్చే పనిలో నిమగ్నమైంది సోదాల సమయంలో ప్రవీణ్ మాధవరెడ్డి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు ఆర్థిక లావాదేవీలు వాట్సాప్ చాటింగ్లను రిట్రైవ్ చేసే పనిలో ఉన్నారు ఫారెన్సిక్ ల్యాబ్ లో శాస్త్రీయంగా విశ్లేషించడం ద్వారా తొలగించిన సంభాషణలేమైనా ఉంటే రికవరీ చేసేందుకు ఈడీ ప్రయత్నిస్తోంది అది కొలిక్కి వస్తే మరింత కీలక సమాచారం బహిర్గతమయ్యే అవకాశముంది అప్పుడే మనీ లాండరింగ్ అంశంపై స్పష్టత వస్తుంది